పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటుకు రావటం, అది చట్టసభలో చర్చ జరగటం ఆల్మోస్ట్ పాస్ అయినటువంటి స్టేజ్లో ఉంది. ఈ వైద్య వృత్తికి, వైద్య విద్యకి, అట్లాగే దేశంలో వైద్య ప్రమాణాలకి ఇబ్బందికరమైందిగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి, రాష్ట్రాల యొక్క సమాఖ్య అయినటువంటి ఫెడరల్ స్ఫూర్తికి కూడా ఇది విరుద్ధంగా ఉందనేది మొదటి నుంచి ఒక సంవత్సరం నుంచి ఐఎంఏ మొట్ట ఈ బిల్లు 2017 పేరుతో కూడా వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. అనేక ప్రయత్నాలతో దాన్ని పోయిన లోక్సభలో పాస్ కాకుండా ఆపగలిగాం. కానీ ఈసారి ఈ ప్రభుత్వం దాన్ని మా యొక్క పాత మీరు చెప్పినటువంటి ప్రతిపాదనల్ని అంగీకరించకుండా, అంగీకరిస్తాం అన్నట్టుగా మాట్లాడి ఒకటి రెండు ఏమాత్రం వాటి వల్ల ఫలితం లేని వాటిని మాత్రం యాక్ట్లో పెట్టి దాన్ని బిల్లుని పాస్ చేయించుకునే ప్రయత్నంలో ఉంది. మేము మాత్రం దీన్ని ముక్తకంఠంతో ఐఎంఏ వాళ్ళ ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బిల్లు ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తుందో మేము గత సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకి, వైద్య విద్యార్థులకి మేము తెలియజేస్తూనే ఉన్నాము. దాన్ని అర్థం చేసుకున్న వైద్య విద్యార్థులు ఈరోజు ఈ పార్లమెంట్లో బిల్లు ఫైనల్ స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళ బయటకు వచ్చి ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన అయినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా? పసివాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆందోళనలో ఏముంది అనేది కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటాన్ని ఐఎంఏ గర్హిస్తూ ఉంది. మంత్రి గారు కూడా సమాధానాలు ఇస్తూ ఆయన చెప్పింది, మేమన్నీ చేస్తున్నాము, మీరేం ఆందోళన చెందొద్దు, మేమన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాడు. హామీ కాదు, కావాల్సింది దాన్ని చట్టంలో పొందుపరచాలి. మేము అడిగినాయి, చట్టంలో పొందుపరిస్తే మీరెవరూ హామీ ఇవ్వక్కర్లేదు. రేపు నువ్వు ఉంటావు మంత్రి గారు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఎల్లుండి ఇంకొక ఆయన వస్తాడు, రేపు ప్రభుత్వమే మారి ఇంకో ప్రభుత్వం వస్తుంది. దీనన్నిటికీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చట్టంలో ఏముంది అదే చేసామంటే అది కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి మేము అడిగినవన్నీ చట్టంలో పెట్టి పిల్లల యొక్క ఆందోళనని ఇది చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ప్రభుత్వంని దాటి భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆయనైనా కానీ ఈ విద్యార్థుల ఆందోళన గమనించి మళ్ళీ ఆ బిల్లుని తగిన సూచనలతో వెనక్కి పంపించాలని కూడా మేము కోరుతాము. ఈ బిల్లు గురించి మేము ఇన్ని రోజులు స్ట్రైక్ చేస్తున్నాము, కానీ మామూలు ప్రజలకు మాత్రం దీని గురించి వీళ్ళేదో చేసుకుంటున్నారులే అనుకుంటున్నారు. కానీ మేము స్ట్రైక్ చేస్తుంది మీ ప్రజల కోసమే. ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వేరే వాళ్ళకి పారామెడికల్ వాళ్ళకి 6 నెలలకి బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటున్నారు. దీనివల్ల ప్రజలకే అల్టిమేట్గా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నో ఇన్సిడెంట్లు చూసాము, ఇలా లైసెన్సులు ఇచ్చి చదువుకున్న వాళ్ళందరికీ ఎంతోమంది ప్రాణాలు తీశారు. వాళ్ళు మళ్ళీ కాంప్లికేట్ అయ్యి మా దగ్గరకు వచ్చి మా దగ్గర చనిపోయి మళ్ళీ మా మీద అటాక్లు. ఇదంతా ఎన్ఎంసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చేస్తుందో తెలియదు. ముఖ్యంగా మాత్రం సెక్షన్ 32 క్వాక్స్ని మాత్రం ఎంకరేజ్ చేయడం తీసేసేయాలి. ఇంకేంటంటే, ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రాపర్ కరికులం అలవాటు అయిన తర్వాతే నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టాలి. ఇంకోటి, ఈ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో ఎవరు వాదించకూడదు, ఎవరు కేసు వేయకూడదు అని బిల్లులో ఉంది. ఆ అమెండ్మెంట్ కూడా తీసేసి మళ్ళీ లోక్సభకు పంపించి ఈ సెక్షన్లు అన్నీ తీసేసినప్పుడే మా స్ట్రైక్ ఆగుద్ది. ఈరోజు రిమ్స్లో కంప్లీట్గా ఎలెక్టివ్స్, వార్డ్స్, ఓపీసీ ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ ఆఫ్ చేసాం యాప్ జూడా తరఫున. ఇంకా ఇది కానీ కొనసాగుతుంటే ఇలానే గవర్నమెంట్ వైఖరి మేము ఎమర్జెన్సీస్ కూడా బ్లాక్ చేస్తాం, ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో ఎగ్జామ్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇంకా మనకి తనకి ఎటువంటి కరికులం గట్ట ఏమీ లేదు, అంటే మినిమం ఒక ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు. సో ఎటువంటి రీజన్ లేకుండా మళ్ళీ ఒక అంటే ఒక ఎగ్జామ్ పెట్టాలి అంటే మినిమం దానికి ఒక బేసిస్ ఉండాలి. అంటే తనకి ఎంసీక్యూసా లేకపోతే ఏంటి థియరీ ఎగ్జామా, సంథింగ్ ఉండాలి. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక ఎగ్జామ్ పెడుతున్నామంటే ఇట్స్ మీనింగ్లెస్ అనమాట. డైరెక్ట్గా అది మళ్ళీ ఎప్పుడు అమలు చేస్తారని కూడా మనకి ఏం చెప్పలేదు. ప్లస్ ఇప్పుడు మేము హౌస్ సర్జన్ కింద వెళ్ళిపోతున్నాం, మేమేమో నీట్ రాద్దాం అనుకుంటాం, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ అటెంప్ట్లోనే రావచ్చు. అప్పుడు మాకు మళ్ళీ ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే అది మాకు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, మా అక్కలకే కాదు ఎన్నో మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చాలా పెరిగినాయి. ఇదే డిప్రెషన్ ఎలాగ వెళ్ళి కంటిన్యూ అయ్యి మళ్ళీ సూసైడ్ అటెంప్ట్స్ కూడా మళ్ళీ ఇంకా చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది అనుకుని మేము అనుకుంటున్నాం. ఇంకా